ఏంటయ్యా షికార్ లో తిన బరువు దాన్ని లేవండయ్యా తెల్లవారు నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలకు లేచి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఏంటు శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గాడు అరే పుచ్చి ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లే సార్ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకెవరు కనపట్లేదు మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలు అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబెట్టేస్తాయి విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడి కన్నా డాకిని దయ్యం అన్నమాట అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది ఉచ్చకం వెంకటేశ్వరరావు ఆ రాజకోడకు దయ్యం కూడా లేదు అందులో నవంబర్ 8 సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కట్టి పడుకో మన క్వార్టర్లో మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇగ్గురు చెయ్యదు చేపట్టుకుంది మీరు సార్ నేను పట్టుకున్నా అదే లైట్ అయ్యి బయట చక్కగా ఉంది ఏదో చేసినాం వీడు కింద దర్శనం ఈ పాటికి శ్రావణ్ గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు ఇక రుచుకో అంట అరే వాళ్ళ డేట్ ఎంత్రా 16 మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీసు వాళ్ళం రండి 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 మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి కళ్ళతో తినేటట్టు ఉన్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి శ్రావణి గారు శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అన్నా ఫోన్ లేవని వచ్చినా పంజగుట్టకి వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు ఆడ అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బాయ్కు దో సమస్య దేదో ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరుగు కోసం సార్ నువ్వు వేసే యాశాలకే చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏళ్ళు చూపించావు సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది రా అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూవ్ వాట్స్ దిస్ వాట్స్ దిస్ టేక్ దెమ్ అవుట్ ఇషన్ అదేనే సిక్స్ బుక్స్ ఇడియట్
నీ గుండెలో నేను ఉండిపోన పిపాస, మరి నా గుండెలో కరీనా ఫీల్ అయిపోద్దాం. అబ్బు అలా నన్ను చూడకు ప్లీజ్. సమీష పటేల్ ఈ ఇద్దరు నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్, తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకీ, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. భరత్, యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్ క్రిమినల్స్. ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి భిక్షం సార్. ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా. సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీ? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. చౌరస్థలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితాలు మారేది? అది రా మసీద్ పక్కన షాప్. మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్, బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గలీమే లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయి కూర్చుపోయినాయి, జావ్ జావ్. అదే అన్న, ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డికే శర్మ మాటివి చెప్పారు. శ్రావణి ఖచ్చితంగా యోగ్యాడ తీసుకెళ్తూ ఉంటాడు రా. చూడరా. హలో, అలాగే. సరే. ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నాం.